మీరు చెప్తున్నారు ఈ అగ్నిపత్ పథకం అన్నది ఏదైతే ఈ విధానం అన్నది కుట్ర అని కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏమో దీని వెనక కాంగ్రెస్ కుట్రో లేదంటే ప్రతిపక్షాలు కుట్రంది అని చెప్పేసి ఆరోపిస్తుంది దీన్ని ఎలా చూస్తారు ప్రదేశ రైతు చట్టాలని కాంగ్రెస్ కుట్రందా చేసినప్పుడు రైతు చట్టాలు తీసుకొచ్చిన వద్దని మొత్తుకున్నాం పార్లమెంట్లో సజావు చర్చ జరగలే జాయింట్ పార్లమెంటు కమిటీ వేయమన్నారు సంయుక్త పార్లమెంట్ సభ్యులతో వేయలేదు అనాలోచితంగా అమలు చేశారు బలం మంద బలం ఉంది కానీ అమలు చేశారు ఏమైనా చివరికి చేతులు కాల్చుకున్నారు మరి ఉపసంహరించుకున్నారు క్షమాపణ చెప్పారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది అంటే వీళ్ళు చేసిన తప్పుకు కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ మీద నిందలేయటం అంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా కాంగ్రెస్ బలమైనంత రెండు స్థానాలు ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది బలంగా ఉంది కానీ ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు బలహీనం అయిపోతుంది అవర్ మీరు అధికారంలో అంటే మీ ఇంటికి మీ భద్రతా వైఫల్యమా మీ నిఘా వ్యవస్థ నిద్రపోతున్నాయా ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్ చేస్తే మీరు ఉత్తగా ఆరోపణలు చేస్తారా ఆధారలేయి ఇవాళ తెలంగాణలో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు దీని కాంగ్రెస్ ఉంది అంటారు కాంగ్రెస్ ఎందుకు ఉంటుంది వాళ్ళంతా పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు సైనికులు అంటే దీని అయినా కాంగ్రెస్ ఉత్తగా ఆరోపిస్తారు బీహార్లో కాంగ్రెస్ ఉందా బీహార్లో మీ అనుకూల ప్రభుత్వం ఉంది అక్కడ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే తన్ని తన కదా బీజేపీ ఆఫీస్ని తగలబెట్టారు కదా వాళ్ళంతా అక్కడ కాంగ్రెస్ ఉందా ఇవన్నీ ఉత్తగా ఏందంటే వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తారు వీళ్ళు బుద్ధి సక్రమంగా పెట్టుకుని వంకర బుద్ధితో ఆలోచించకుండా వెంటనే ఈ సమస్యను ఇంకా ఉధృతంగా వ్యాపించక ముందే తమిళనాడుకు కర్ణాటకకు కేరళకు ఇంకా వేరే పశ్చిమ బెంగాల్కు ఇట్లాంటి రాష్ట్రాలకు వ్యాపించక ముందే మేల్కొని మళ్ళీ రైతులకు క్షమాపణ చెప్పినట్టు నిరుద్యోగులకు అగ్నిపది పథకం తీసుకురావటం వల్ల నలభై మంది చనిపోయారు తుపా తెలంగాణలో తుపాకీ పోలీసుల సిఆర్పిఎఫ్ జవాన్ల కాల్పుల్లో ఒక విద్యార్థి బలైండు చనిపోవడం జరిగింది ఎనిమిది మంది గాయపడ్డారు చికిత్స పొందుతున్నారు వాళ్ళకు నేను క్షమాపణ చెబుతున్నా వాళ్ళ కుటుంబం చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి చంపలేసుకుంటే అప్పుడు ప్రజలకు క్షమిస్తారు ఆ తర్వాత ఏం చేయాల్సిందే ఈ విధంగా నిందలేయటం వల్ల వచ్చి అప్పుడు అంతే చేస్తారు రైతు ఉద్యమంలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఉంది ప్రజలందరూ చూసారు మరి కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు ఉద్యమం చేస్తుంటే రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా జాతీయ పార్టీగా కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు కదా వాళ్ళు చేసిన ఉద్యమానికి మా కాంగ్రెస్ కార్యకర్తలు జోడించి వాళ్ళు సహకరించడం వాళ్ళు ఏ పిలిపిస్తే ఆ పిలుపులో కాంగ్రెస్ పాల్గొంది కాంగ్రెసే కాదు పంతొమ్మిది ప్రతిపక్షాలు పాల్గొన్నాయి దానికి కాంగ్రెస్ కుట్రంది కాంగ్రెస్ ఉందని చెప్పి ఆడలేక పాత గజ్జలు అన్నట్టు మాటలు మాట్లాడితే ప్రజలు చివాట్లు పెడతారు ప్రజలు కర్రుగాల్చి బీజేపీకి వా నాయకులకి ఇప్పటికే వాతలు పెట్టారు ఏదో ఎన్నికల్లో గెలుస్తున్నాం ఇక విర్రబిగిపోయి అహంకారంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అహంకారంతో చేస్తున్నారు కానీ ప్రతి ఎన్నిక ఈ విధంగా ఉండదు రానున్న అసాం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీని ఓడిస్తారు ఎందుకంటే ప్రస ప్రజలు విసుగు పుట్టింది ప్రజలకు ఈ పిచ్చితుగ్గులకు విధానాలు నరేంద్ర మోడీ పిచ్చితుగ్గులకు బాబు ఏడాది పాటు ఉద్యమం జరిగితే మేము ఎంత కుట్ర ఇది కాంగ్రెస్ కుట్ర బీజేపీ కుట్ర తెలుగుదేశం కుట్ర అని చెప్పేసి ఆరోపణ చేస్తాడు చివరికి ఆ యొక్క పోరాటం యొక్క ఉధృతి చూసి భయపడి తగ్గి ముడుచుకొని క్షమాపణలు చెప్తాడు దీనికి కూడా బరాబర్ నరేంద్ర మోడీ తప్పకుండా తలొక్కుతారు వెంటనే ఆలోచన కూడా ఉపసంహరించుకుంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి